తమ తాత ముత్తాతల నుంచి చనిపోయిన వారిని ఖననం చేసే స్థలాన్ని ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ దౌర్జన్యాన్ని ఆపాలంటూ ప్రజా ప్రతినిధులు అధికారులను వేడుకుంటున్నారు పెద్దూరు వడ్ర సంఘం సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూరు స్పిన్నింగ్ మిల్ కానుకొని ఉన్న వడ్ర సంఘం సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ వడ్ర సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు గుట్టకు ఆనుకొని ఉన్న శ్మశాన స్థలంలో హద్దులను దాటి వచ్చి ఫెన్సింగ్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారని ఈ అన్యాయాన్ని ఆపాలంటూ జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్నారు పెద్దూరు వడ్ర కాలనీకి చెందిన వాళ్ళం మేము గత కొన్ని సంవత్సరాల క్రితం మాకు ఇక్కడ శ్మశాన వాటిక కొరకు 35 గంటల భూమిని గవర్నమెంట్ కేటాయించింది ఇప్పుడు దాన్ని అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారు ఇప్పటికే అద్దులు మీరు ఇక్కడికి వచ్చి ప్రైవేట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు వాళ్ళు అద్దులు వాళ్ళు ఉండక ఇప్పటికే చాలా దూరం వచ్చి మాకు ఇబ్బంది చేస్తున్నారు ఇదివరకే మేము ఎన్నోసార్లు వాళ్ళకు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు వినకుండా ఇది ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మాకు చొరవ నుంచి మీరు మా భూమి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటాం 35 మున్సిపల్ చైర్మన్ అందరూ కలిసి మాకు సహాయం చేయండి ఇక్కడ 35 గుంటలు మేము ఇల్లు కట్టుకోవడానికో లేదో మేము దీన్ని ఏమో చేసుకోవడానికో కాదు మాకు ఇక్కడ ఓన్లీ మాకు శ్మశాన వాటిక బొందరు పెట్టుకోవడానికే ప్లేస్ మాకు కావాలి అంతే తప్ప కానీ దీనికి ఎక్కువ మేము ఏం ఆశించలేదు మా ప్లేస్ మా భూమి మాకు కావాలి దయచేసి మా భూమికి మీరు స్విన్నింగ్ మిల్ ఆనుకొని సర్వే నెంబర్ 328కి 28లో మాది 35 గుంటల ప్లస్ ఉన్నది ఇక్కడ ఇది ఇంతకుముందే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే వాళ్ళు సర్వే చేసి మాకు అప్పగించినారు దీని ఇదివరకు మాకు 10 గుంటల భూమి లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఇదివరకు మేము శ్మశాన ఇక్కడ బొందలు కూడా పెట్టినాం ఆనవాయిలు కూడా ఉన్నాయి దయచేసి మీరు చొరవ తీసుకొని మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం